నిర్మల్ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నువ్వు బాగుంటావు, నీ పుట్టిన బిడ్డ కూడా బాగుంటదని చెప్పి చెప్పాలి. ఏ నష్టం జరుగుతుందో మీరు వివరించాలి, అప్పుడు మనం నార్మల్ డెలివరీలు అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికానో యూరోప్లనో అలాంటి దేశాల్లో పోతే 20-30% మాత్రమే ఆపరేషన్లు ఉంటాయి, 80-90% నార్మల్ డెలివరీ చేస్తారు. మనం ఉల్టా అయినాం. అంటే మన తల్లుల జీవితాలతో చెలగాటమాడుతున్నాం, తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం. మనకు ఆ హక్కు ఉన్నదా? మన బాధ్యత కాదా? దీన్ని మనం కొంచెం అందరం కష్టపడదాం, మార్చుదాం. ఇవాళ ఎంత మంచిగా ఇచ్చిండు భారతదేశంలో, ఎక్కడ నుందా కేసీఆర్ కిట్టు? పక్కనే మహారాష్ట్ర ఉన్నది, ఉన్నదా మహారాష్ట్రలో? మహారాష్ట్రలో మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, ఇక్కడ అమ్మాయిని ఆడికి ఇస్తే ఈడికే వస్తుందట కాన్పుకు కేసీఆర్ కిట్ వస్తుందని. ఎందుకంటే అప్పుడు ఆధార్ కార్డుల పేరుంటది కదా, ఆడికి పోయినా ఆధార్ కార్డుల పేరుందని మళ్ళీ డెలివరీకి నిర్మల్కో ముదోల్కో బైన్సకో వచ్చి ఇక్కడనే డెలివరీ అవుతున్నారట. ఎందుకు? అంత మంచి సౌకర్యం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది, మన తెలంగాణలో ఉన్నది. దీని విషయంలో మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి. కరోనా బాగా కష్టపడ్డారు, ఐఎమ్ సో హ్యాపీ, మీ అందరికీ కృతజ్ఞతలు. మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు మీరు. అదేవిధంగా దయచేసి గర్భిణీ స్త్రీల విషయంలో, మా అంగన్వాడీలు కూడా ఉన్నారు తల్లి, రోజు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు పాలు తాగడానికి, కోడిగుడ్డుతో వేడివేడిగా భోజనం తినడానికి వస్తారు. తిన్నప్పుడు కూడా మా అంగన్వాడీలు దయచేసి వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేయాలి. నార్మల్ డెలివరీకి డాక్టర్ ఆపరేషన్ చేస్తా అంటే కూడా పట్టుబట్టుమనాలి. తప్పదనుకుంటే డాక్టర్ చేస్తుంది ఎట్లాగూ, రూపాయికి 10 పైసలో 20 పైసలో తప్పదు. తల్లికో బిడ్డకో ప్రాణాపాయం ఉందంటే డాక్టర్ గారే చేస్తారు ఆపరేషన్. కానీ మనం కొట్లాడి ఆపరేషన్ చేయించడం అనేది చాలా తప్పు. ఇది జీవితాలతో ఆడుకుంటున్నాం. ఒకప్పుడంటే గవర్నమెంట్లో సౌలతులు లేవు. నేను ఇప్పుడు నిర్మల్ ఆసుపత్రికి పోయి వచ్చిన, 6 పిల్లల డాక్టర్లు ఉన్నారు, 7 గైనకాలజిస్ట్ డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లకు ఇబ్బందే లేదు. 6 డజన్ మంది ఉన్నారు, ఒకరు కాకపోతే ఇద్దరు కాకపోతే 6 పిల్లల డాక్టర్లు, 6 గైనకాలజిస్ట్ డాక్టర్లు, అవసరమైనంత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంకా పెంచుతాం, ఇంకా కావాలంటే డాక్టర్లను ఇస్తాం, దేంట్లో వెనుకకు పోయేది లేదు. కానీ మనం, మీరు కొంచెం గట్టిగా పట్టుబట్టండి. అదేవిధంగా ఈ టీకాలు మంచిగా వేయించడం కానీ, ఈ బీపీ షుగర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి, మీరు కొంచెం ఆశాలు ఏఎన్ఎంలు, మన తెలంగాణలో కొంచెం బీపీ ఎక్కువైతుంది, షుగర్ ఎక్కువైతుంది, దాని ప్రాథమిక దశలో గుర్తుపట్టి ఉచితంగా బీపీ గోళీలు ఇస్తాం, షుగర్ గోళీలు కూడా ఇవ్వమని చెప్పినాం. వాళ్ళు వేసుకుంటలేరు. ఏమైనా మన దగ్గర ఇంటి కోడి పప్పుతో సమానం అనే సామెత ఉన్నది, ఫ్రీగా ఇచ్చే వరకు, ఇంటికి పోయి ఇచ్చే వరకు వాటిని దిగుట్లో పెడుతున్నారు, వేసుకుంటలేరు. ఇక అది ఏం చేస్తుంది? వేసుకోకపోతే అయితే గుండెకో కొడుతుంది, లేకపోతే కిడ్నీకో కొడుతుంది. బీపీ షుగర్ మనం మెయింటైన్ చేసుకోకపోతే, ఆ గోళీలు సక్రమంగా వాడకపోతే, అది ఇంకా ఎక్కువ పెరిగిందనుకో అయితే గుండెకో లేకపోతే కిడ్నీకో కొడుతుంది. అది పెద్ద ఆపరేషన్కు దారితీస్తుంది, ప్రాణం మీదకి వస్తుంది, నష్టపోతారు. దాన్ని కూడా మీరు అవగాహన పెంచాలి. ప్రభుత్వం ఇవాళ మన దగ్గర ఆల్మోస్ట్ 20-30% ఉన్నారు. మన జనాభాలో 20-30% చెక్ చేపిస్తే బీపీ షుగర్తో బాధపడుతున్నారు. అందుకే త్వరలో ఈ నెల 5వ తారీఖు నాడు హెల్త్ ప్రొఫైల్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ అనే స్కీమ్ లాంచ్ చేస్తున్నాం. మన సిరిసిల్ల ములుగు జిల్లాల్లో ఈ హెల్త్ ప్రొఫైలు మార్చి 5వ తేదీన గ్రౌండ్ చేస్తున్నాం. అవి ఒక 40 రోజుల్లో పూర్తవుతాయి. అవి పూర్తయిన తర్వాత మొత్తం తెలంగాణ మొత్తం కూడా హెల్త్ ప్రొఫైల్ చేస్తాం. ప్రతి మనిషికి డిజిటల్ కార్డు ఇస్తాం. అప్పుడు ఏమైందంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. బీపీ షుగర్ చెక్ చేసుకుంటూ ట్యాబ్లెట్లు వాళ్ళు వాడే విధంగా చూడండి. నార్మల్ డెలివరీ కోసం గట్టిగా ప్రయత్నం చేయండి. ఇప్పుడే నేను డాక్టర్లకు చెప్పొచ్చిన నిర్మల, మీ కలెక్టర్ గారు నాకు మాట ఇచ్చిండు, 6 నెలల లోపల మేము 80% నార్మల్ డెలివరీకి తీసుకొస్తాం సార్ అని చెప్పి మీ కలెక్టర్ గారు మాట ఇచ్చింది. దానికి మీరందరూ చేయేస్తేనే, మీరందరూ పూనుకుంటేనే అది సాధ్యమవుతుంది. మెల్లగా మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ పోదాం. మా అంగన్వాడీ టీచర్లు కూడా, అమ్మ ఈ పాలు మీరు మంచి ప్యాకెట్ ఇస్తున్నాం, చాలా కాస్ట్లీ పాలు, కర్ణాటక నుంచి ప్యాక్ టెట్రా ప్యాక్ తెప్పించి ఇస్తున్నాం, అవి ఇంటికి పోతే మరి ఎవరు తాగుతుండో నాకు తెలియదు. మరి అది ఇచ్చేదేమో గర్భిణీ స్త్రీ కోసం ఇస్తున్నాం, మరి ఆ గర్భిణీ స్త్రీ పాలు తాగేటట్టు మీరు చూడాలి. గర్భిణీ స్త్రీ ఆ కోడిగుడ్డు తిని ఎనీమియా ప్రాబ్లం తగ్గేటట్టుగా
మా అంగన్వాడీ టీచర్లు కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపాలి. అమ్మ మీరు కూడా ముఖ్యమంత్రి గారు చాలా సేవ చేసిండు. హైదరాబాద్ పోతే ముళ్ళ కంచెలు పెట్టి గుర్రాలతో దక్కించిన గవర్నమెంట్లు ఉంటే మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి మీ జీతాలు పెంచిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయం మా అంగన్వాడీ టీచర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంగన్వాడీల విషయంలో కూడా దేశంలో అత్యధిక జీతం అంగన్వాడీలకు ఎవరు ఇస్తున్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఆ విషయం కూడా అంగన్వాడీలు కూడా దయచేసి గమనించాలి. 2014లో తెలంగాణ వచ్చినాడు మా అంగన్వాడీల జీతం 4,200 రూపాయలు ఉండే. ఇవాళ 4,200 నుంచి 13,650 రూపాయలకు అంగన్వాడీల వేతనాలు పెంచింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని మా అంగన్వాడీలు దయచేసి గమనించాలి. నేను దేశంలో మిగతా రాష్ట్రాలే కూడా తెప్పించిన, మనది మనకు తెలుస్తలేదు. బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు చూస్తే రాజస్థాన్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, రాజస్థాన్లో అంగన్వాడీల జీతం 3,315 రూపాయలు. అదేవిధంగా మహారాష్ట్ర మీ పక్కనే ఉంటుంది, మహారాష్ట్రలో మా అంగన్వాడీల జీతం 6,500 రూపాయలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీల జీతం 7,800 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్, ఇవాళ అక్కడి నుంచే ప్రధానమంత్రి గారు ఎంపీగా ఉన్నారు, యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. యోగి మా అంత పని ఎవరు చేయలేదంటారు. ఉత్తరప్రదేశ్లో అంగన్వాడీల జీతం 5,500 రూపాయలు, మనదెంత 13,650, డబుల్ కంటే ఎక్కువ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 5,500, మన దగ్గర 13,650. ఆశాలైనా హెల్పర్లైనా మన ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం. మీరు బాగా పనిచేస్తేనే పేదలకు సేవలు అందుతాయి. మీరు సంతోషంగా పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇంకో మాట కూడా మా డాక్టర్స్, మా ఏఎన్ఎంస్, ఆశాలకు కూడా చెప్తున్నా, ఇక తెలంగాణ ప్రభుత్వంలో మందుల కొరత ఉండదు. ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చిండ్రు, ఏ పిహెచ్సికి పోయినా ఏ దవాఖానకు పోయినా మందులు లేవు అనే మాట వస్తే డాక్టర్ను తీసేసుడు, ఆడికి సస్పెండ్ చేసుడు. అదే నిమిషంలో కొరత ఉండదుగా. కుక్క కాటు మందా, పాము కాటు మందా, తేలుపు కాటు మందా, అది ఏ మందన్న కానీ, ఏ గోలన్న కానీ, ఏ సూదన్న కానీ, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మందులకు ఇబ్బంది రాదుగా. అన్ని రకాల మందులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. మెడికల్ బడ్జెట్ పెంచినాం. మెడికల్కు అవసరమైన మందులన్నీ కూడా పిహెచ్సి అయినా, ఏరియా హాస్పిటల్ అయినా, జిల్లా ఆసుపత్రి అయినా, అన్ని ఆసుపత్రుల్లో కూడా మందులు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతి జిల్లాలో పీడియాట్రిక్ వార్డు కూడా తెస్తున్నాం, పీడియాట్రిక్ ఐసీయు వార్డు. ఇవాళ మన దగ్గర కూడా నిర్మల్లో కూడా పీడియాట్రిక్ ఐసీయు వార్డు తెచ్చినాం. ఇవాళ రేడియాలజీ ల్యాబ్, 80 లక్షల రూపాయలతో రేడియాలజీ ల్యాబ్ కూడా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టొచ్చినాం. ఏంటిది రేడియాలజీ ల్యాబ్? రేడియాలజీ ల్యాబ్ అంటే మీకు ఎక్స్రే కానీ, అదేవిధంగా ఈసీజీ కానీ, మెమోగ్రామ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎవరు వచ్చినా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు అందించేటువంటి రేడియాలజీ ల్యాబ్ను కూడా ఈరోజే ఇప్పుడే ప్రారంభించి రావడం జరిగింది. ఇంతకుముందే టీ డయాగ్నోస్టిక్ పెట్టినాం ఇక్కడ నిర్మల్ల. టీ డయాగ్నోస్టిక్ అంటే 57 రకాల రక్త పరీక్షలు ఒక్క పైసా లేకుండా ఉచితంగా చేస్తాం. అనవసరంగా ప్రైవేట్లకు పోతుండ్రు ఇప్పటికీ కొంతమంది, వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి మిషన్ పెట్టినాం, ఒక్క పైసా ఖర్చు లేకుండా టీ డయాగ్నోస్టిక్ ద్వారా 57 రకాల పరీక్షలు కూడా ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని మనం చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మంచి సేవలు అందిస్తున్నాం. ఈ సేవలు పేదలకు అందాలి. డయాలసిస్ సెంటర్ నిర్మల్లో ఇప్పుడే చూసినాం, 10 పడకల డయాలసిస్ సెంటర్ పెట్టినాం. అక్కడ ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ సెంటర్ ద్వారా కూడా ప్రజలకు సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుదామని, క్యాన్సర్కి అవసరమయ్యేటువంటి వైద్యం కూడా హైదరాబాద్ దాకా పోకుండా రేడియేషన్ కానీ, కీమోథెరపీ సేవలు కూడా జిల్లాల వరకు విస్తరించేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. సో అట్లా మనం పేదలు ఖర్చు పెట్టకుండా, పేదలు వైద్యం మీద ఇబ్బంది పడకుండా మంచి వైద్యం అందించాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. అసలు మెడికల్ కాలేజీలు ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం? ఆదిలాబాద్కి మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలకు వచ్చింది, మా నిర్మల్కి కావాలి, మా ఆసిఫాబాద్ కావాలి, బిస్కెట్లు అడిగినట్టు అడుగుతున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి, 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లు 1956 నుంచి 2014 వరకు 60 ఇయర్స్, 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిన మెడికల్ కాలేజీలు 3 మాత్రమే, 3.
ఆ మూడులో కూడా ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమం దెబ్బకొచ్చింది. తెలంగాణ జెండా పెట్టి లొల్లి పెడితే మా తెలంగాణలో ఎందుకు పెట్టారంటే ఆదిలాబాద్ వచ్చింది మూడే. 60 ఏళ్ళలో వచ్చిన మెడికల్ కాలేజీలు మూడే. వరంగల్ వచ్చిన మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ పెట్టలే. వరంగల్లో ఉండే రైతులు మార్కెట్కి వచ్చినటువంటి వడ్లల్లా బస్తాకు రూపాయి పక్కకు పెట్టి రైతులందరూ కలిసి కాలేజీ పెట్టే తర్వాత గవర్నమెంట్ తీసుకున్నది. అంటే 60 ఏళ్లలో వచ్చిన మెడికల్ కాలేజీలు మూడు, కానీ 7 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 7 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలకు చేరుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. 60 ఏళ్లలో మూడైతే 7 ఏళ్లలో ఆ సంఖ్య 17కు చేరినామంటే ఎంత బాగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే వైద్య విద్యను అందిస్తున్నాం, తద్వారా పేదలకు వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 17కు చేరినాం, 17 జాలతలేవు, ఇప్పుడు మాకు కూడా కావాలంటుండు మా ఐకే రెడ్డి అన్న నిర్మల్కు. అంటే ఇట్లా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది. అంటే ఎంత చేస్తున్నాం అనేది మనం మాట్లాడుకుంటే కానీ తెలియదు. 60 ఏళ్లలో మూడెక్కడ, 7 ఏళ్లలో 17 ఎక్కడ? ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాకపోతే 17 వచ్చినా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే 17 మెడికల్ కాలేజ్ అవునా? నిర్మల్లో ఇవాళ 280 పడకల ఆసుపత్రి అవునా? ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించాలి. అంటే ఇంట్లో మన ప్రభుత్వం అందరి గురించి కూడా ఆలోచిస్తూ వస్తుంది. నేను ఫైనల్గా చెప్తే ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను దాంట్లోకి పోను, కానీ నా మనవి ఒక్కటే,